బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇది నా ఆలోచనతో కానీ మరి ఎవరో ప్రపంచంలోని విజ్ఞాన ఆలోచనతో కానీ ప్రారంభింపబడినది కాదు నా పిల్లలందరూ తెలుసుకోవాలి ఇది కేవలం దేవుని యొక్క ఉద్దేశాల మేరకే నామకార్ధ క్రైస్తవులుగా ఉన్న ప్రపంచ ప్రజలలో అలా ఉన్న ఈ క్రైస్తవులు వేలు లక్షలుగా బైబుల్ అర్థం కాక ముక్కలైపోయారు అది నా ఏటే నాకు గుర్తొచ్చింది ఏంటి అన్ని సండే స్కూల్కి అన్ని చర్చిలు సండే స్కూల్కి మా అమ్మగారు పంపించేవారు అన్ని మీటింగ్స్కి ఆ రోజుల్లో మీటింగ్స్ అంటే చర్చిల్లోనే ఏవి బహిరంగ సభలు ఎక్కడ ఉండేవి కాదు చర్చిల్లోనే పందుర్లు లేచి మీటింగ్లు పెట్టేవారు ఏ మీటింగ్కి వెళ్ళినా రకానికి ఒక బోధ వినేవాడిని బైబిల్ ఉండేది బైబిల్ చదివేవాడిని రకానికి ఒక బోధ వినేవాడిని విన్న తర్వాత బైబిల్ చూసేవాడిని ఆ చెప్పబడిన మాట బైబిల్లో ఉండేది కాదు ఏంటి బైబుల్ ఇలా చెప్తున్నారు అప్పటి నుంచి నాకు పరిశోధన ఆరంభమైంది చైల్డ్హుడ్ పన్నెండేళ్ళు అంటే నేను చాలా చిన్నపిల్లవాడిని ఏంటి ఇన్ని రకాలుగా బోధిస్తున్నారు అప్పుడప్పుడు ఆయా సంఘాలకి విదేశీయులు వచ్చేవారు అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి రకరకాల దేశాల నుంచి మిషనరీలు అంటారు వాళ్ళని మిషనరీలు వచ్చేవారు వాళ్ళు కూడా సేమ్ స్పీచెస్ వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే మనవాళ్ళు కూడా చెప్పేవారు కాపీడు వాళ్ళ పుస్తకాలే చదివేవారు వీళ్ళు కూడా వాళ్ళ పుస్తకాలు అమ్మేవారు అప్పుడు నాకేమర్థమైందంటే ప్రపంచం అంతా ఇలాగే ఉందా లేదా నా దగ్గరికి మా విశాఖపట్నం వచ్చి ఆయా సంఘాల్లో మాట్లాడుతున్న వారు అలా మాట్లాడుతున్నారా అలా దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళని చూశాను పరిశుద్ధాత్మ వస్తాదని ఎవరికి పరిశుద్ధాత్మ కావాలో వాళ్ళు రమ్మని ఒకడు బుర్ర మీద చేసి నీకు ఆత్మ వచ్చిందండం ఒకటి నోరిప్పమని చెప్పి వాళ్ళ నోట్లో విడుగుదేవాడు పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పటం ఇవి ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి లేక కాదు కానీ వాటికి కారణాలు ఉన్నాయి వాటికి కారణాలు ఉన్నాయి బాప్తీస్ మిచ్చి వ్యవహాన్ గారి దగ్గర బాప్తీసెలు పొందారు పొందిన వాళ్ళలో యేసు ప్రభు దగ్గర బాప్తీస్ పొందిన అపోస్తులు కూడా ముందు బాప్తీస్మిహాన్ దగ్గరే ఉండేవాళ్ళు అలా చాలామంది బాప్తీస్మిహాన్ దగ్గర యార్ధాన్ నదిలో ప్రభుతో పాటు బాప్తీసాలు పొందారు కనుక దానిని యోహాను బాప్తిస్మము అన్నారు యేసు ప్రభు బాప్తీసాలు ఇవ్వలేదు ఎవ్వరికి శిష్యులు బాప్తీసాలు ఇచ్చేవారు ఇది పరిశుద్ధాత్మ బాప్తీస్సు ఇలా నీళ్లల్లో ముంచటమే తప్ప బుర్ర మీద నీళ్ళు చల్లటం కానీ చిన్నప్పుడు ఎనిమిదో రోజునే చిలకరింపు బాప్తీసం అలాగే పెళ్ళిళ్ళకి బాప్ మిషనరీలు వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఉండేవాళ్ళు మిషనరీలు చెప్తే పెద్ద కులస్తులు అగ్ర అగ్ర కులస్తులు వచ్చేవాళ్ళు కారు ఈ షెడ్యూల్ వాళ్ళు షెడ్యూల్ కులస్తులు వెళ్ళేవారు వాళ్ళ నెలల్లో పనిచేయటాలు కానీ చివరికి వాళ్ళిళ్ళల్లో వంటకాలు కానీ ఇలాంటివన్నీ వీళ్ళు చేసేవారు ఆ కాలంలో వాళ్ళు వీళ్ళకి బాప్తీసాలు ఇచ్చేశారు పూర్వీకులు ఉన్నారు కదా పూర్వీకులు అందరూ అలట బాప్తీసాలే దొరలు ఇచ్చారు మేము తీసుకున్నాం ఎందుకు తీసుకున్నారో తెలియదు ఇలా టోటల్గా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇది రెండు వేల ఇరవై మూడు నా విప్లవ శంఖం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పూరించాను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రెండు సంవత్సరాలు కలిపితే డెబ్భై రెండు వేలుకి ముప్పై రెండు వేలు సంవత్సరానికి ముప్పై రెండు సంవత్సరాలు ఇది ఇరవై మూడు కలపండి యాభై ఐదు సంవత్సరాల క్రితం ఈ విప్లవ శంఖాన్ని పూరించాను ఏవనో తెలుసా బ్యాక్ టు ది బైబల్ బ్యాక్ టు ది పీడి సుందర్రావు అని చెప్పలేదు అది నా బోధ కాదు కదా బ్యాక్ టు ది బైబల్ మళ్ళా బైబుల్ వెనక్కి రండి బైబుల్ దగ్గరికి రండి వెనక్కి రండి మీరు చాలా దూరం వెళ్ళిపోయారు ఎన్నెన్నో తప్పుడు సంగతులకు అలవాటు పడిపోయారు బైబిల్ దగ్గరికి రండి అన్నాను అప్పుడు నా శ్లోగను బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ బైబిల్కి నేను సమాధానం చెప్పకూడదు బైబిల్లో అర్థం కాని విషయానికి బైబిలే సమాధానం చెప్పాలి ఇలాంటి ఎన్నో మెట్లు బైబిలు వినటం కాదు బైబిల్ చదవటం కాదు బైబిలు పరిశోధించాలి అని అదుకుమిట్టేసాను బైబులు పరిశోధించాలి పరిశోధన పరిశోధనలు అనేవి శాస్త్రవేత్తలు మాత్రమే చేస్తారు ఒక మొక్క మీద పరిశోధన ఒక మందు మీద పరిశోధన కరోనా వచ్చింది పరిశోధనలు ఒక రోగం వచ్చింది పరిశోధనలు ఒక మలేరియా వచ్చింది పరిశోధన ఒక డెంగ్యూ వచ్చింది పరిశోధన రోగాల మీద పరిశోధనలు ప్రకృతి మీద పరిశోధనలు అంతరిక్షం మీద పరిశోధనలు సముద్రాల మీద పరిశోధనలు చతుష్పాద జంతువుల మీద పరిశోధనలు కానీ బైబుల మీద పరిశోధన లేదేటి అదొక మెట్టేశాను ఎన్ని మెట్లు కట్టుకొని పైకి వచ్చానో నా స్వరం వింటున్న ప్రపంచంలో నా పిల్లలందరూ గమనించాలి డాడీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ అని చెప్పాను నేను మీ డాడీ సామాన్యుడైన మానవుడు కాదు ఈజ్ ఏ పవర్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని యొక్క మహాశక్తి అలా మెట్లు వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళి వేసుకుంటూ బైబిల్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాను బైబిల్ని నేను కాదు బైబిల్ని మతగ్రంథమని పక్కన పడేసిన ప్రపంచ మానవులు కానివ్వండి నామకార్థ క్రైస్తవులు కానివ్వండి ఇప్పుడున్నవాళ్ళు ఆర్ ఆల్ సేమ్ ఈ నాలుగు వందల కోట్ల మంది కూడా నామకార్థ క్రైస్తవులే ఒరిజినల్స్ కాదు ఇజ్రాయిల్లో ఉన్నవారు జ్యూస్ వాళ్ళు ఇట్ ఈస్ ఎ బిగ్ హిస్టరీ దే ఆర్ నాట్ ఒరిజినల్ జ్యూస్ వాళ్ళు ఒరిజినల్గా జ్యూస్ కాదు మిక్స్డ్ అబ్రహాం లింకర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికాకి నీగ్రో వాళ్ళని నల్లజాతి వాళ్ళని బానిసలుగానే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ ఇళ్లల్లో బానిసలు అబ్రహాము లింకన్ వచ్చిన తర్వాత తెల్ల జాతి వారిని నల్ల జాతి వారిని రంగు రంగు తేడా అంటే రంగు వాళ్ళని ఏకం చేశాడు కనుక ఈరోజు అమెరికన్స్ చూస్తే మిక్స్డ్ బ్రీడ్ అయిపోయారు అమెరికాలో చూడండి పెద్ద పెదవులు భయంకరమైన రింగులు తిరిగిన జుట్టు పెద్ద పెద్ద మోకాలు ఎత్తు మనుషులు రంగు వాళ్ళ రంగు వీళ్ళకి వీళ్ళ రంగు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పోలికలు వీళ్ళకి వీళ్ళ పోలికలు వీళ్ళకైతే మూడో రకం వచ్చారు మూడో రకం వాళ్ళు వాళ్ళు నీ గురువులు అని అమెరికా వాళ్ళని చెప్పలేము వాళ్ళను కూడా అమెరికా పౌరుషత్వం ఇచ్చేసింది కనుక వాళ్ళు కూడా అమెరికన్సే మన ఇండియా నుంచి చాలామంది అమెరికాలో వీళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళు కూడా మిక్స్డ్ అయిపోతున్నారు అంటే దొరసానులు చేసుకోవటం మన వాళ్ళు దొరలు కూడా మన ఇండియన్స్ని చేసుకోవటాలు వీళ్ళు మిక్స్డ్ మిక్స్డ్ బ్రీడ్ అంటారు వీళ్ళని బైబిలు మిక్స్డ్ అయిపోయింది చివరికి ఏం చేశారో తెలుసా వీళ్ళు బైబుల్ను విడగొట్టారు ప్రపంచం ఇది గుర్తించలేదు పీడి సుందర్రావు తప్ప బైబిల్ను విడగొట్టారు బైబుల్ని ఎలా విడగొట్టారు సపోజ్ ఒక రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది పుట్టింది రోమన్ క్యాథలిక్ అనువదించబడిన బైబులు అన రోమన్ క్యాథలిక్ బైబుల్ ఎంత ఉంటుంది అది అందులో ఒక ఆరేడు పుస్తకాలు ఎక్కువ మన అరవై ఆరు పుస్తకాలు అయితే అందులో ఒక ఆరేడు పుస్తకాలు ఎక్కువ ఉంటుంది దాన్ని రోమన్ క్యాథలిక్ ఎడిషన్ వాళ్ళలోంచి వచ్చారు వాళ్ళు కూడా బైబిల్ని వెడగొట్టేశారు ఇంతకీ ఒరిజినల్ బైబిల్ ఉండిపోయింది ఆదిమ గ్రీకు భాషలలో వ్రాయబడిన ప్రాచీన ప్రతులు ఆదిమ గ్రీకు భాషలలో వ్రాయబడిన బైబులు తెలుగులో మన దగ్గర మాత్రమే ఉంది ఒరిజినల్ బైబిల్ అది జాగ్రత్త అది పారేసుకుంటే తర్వాత రోజుల్లో దొరకపోవచ్చు మీకు పర్లేదండి ఒక ఐదు వందలు ఇస్తే మాకు దొరికిపోద్ది అనుకుంటున్నారేమో అవి కూడా ఈ మధ్యన మార్చేస్తున్నారు అర్ధాలు నా పాత బైబిల్ దాచుకున్నాను జాగ్రత్తగా తెలుసా మీకు ఎందుకంటే ఇప్పుడు నేను చదువుతున్నది మార్చేశారు ఇప్పుడు నేను చదువుతున్నాను ఈ బైబిల్ ఈ బైబిల్ మార్చేశారు అందుకే దాన్ని దాచుకున్నాను మార్చేస్తారు ఎవడో కుండకూర వస్తాడు ఆడు బుర్రలో ఏదో ఒక పురుగు పుడుతుంది ఆ పురుగుకి అర్థం చెప్తాడే తప్ప బైబిల్ అర్థం చెప్పడం అలాగా లోతరన్ ఎడిషన్ అదొక బైబిల్ వచ్చింది ఈలోగా గిడియన్స్ అని వచ్చారు గిద్యోనీలు అదే పాత నిబంధన కాలంలో న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యానీయులు మన ఆడపిల్లలందరూ చదువుకొని ఉంటారు అందులో ఎవడో ఒక చెడపురికి వచ్చాడు బయటకే ఎవడు క్రిస్టియన్ బైబిల్ అని రాయడం లేదు వాడొచ్చి గిడియన్ బైబిల్ ఇవన్నీ మీరు చూసే ఉంటారు పంచుతుంటారు అప్పుడప్పుడు ఒకప్పుడు పంచేవారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి జడిసి తన్నులు తినలేక పంచడం మానేశారు ఆ తర్వాత మరొక తెగొచ్చింది వాళ్ళు డేక్స్ బైబుల్ ఆ డేక్స్ అనేవాడు బైబుల్ని మార్చి మార్చి రాశాడు అది డేక్స్ బైబుల్ ఆ తర్వాత రకరకాలైన వ్యక్తులు వచ్చి బైబిల్ని మార్చేశారు మారిపోయిందండి బైబిల్ బైబిల్ను కూడా ముక్క ముక్కలు చేసి మార్చిపడేశారు ఎందుకంటే ఒరిజినల్ బైబుల్లోకి మనం వెళ్లకుండా ఒరిజినల్ బైబుల్లోకి ప్రజలు ఎప్పటికైనా వెళ్ళిపోతారేమో అని దేవుడు తర్వాత అతి ముఖ్యమైన రచయిత సైతన్ గడు వాడు వీళ్ళందరినీ పుట్టించి వాళ్ళు బుర్రలో తప్పులు అర్థాలు పెట్టి ఆ తప్పులు అర్థాలతో బైబుల్స్ని రాయించాడు ఇలా అనేక వెర్షన్స్ అంటారు వీటిల్ని అమెరికన్ వెర్షన్ బైబిల్ ఇంగ్లాండ్ వెర్షన్ బైబిల్ రకరకాల బైబిల్ పుట్టుకొచ్చాయి ఆ బైబిల్ చదివితే ఆ తప్పులే ఉంటాయి నా బైబిల్లో ఇప్పుడు ఈ బైబిల్లో కూడా తప్పు మీకు చాలాసార్లు చెప్పాను అప్పొస్తుంది ఇక మతశ్వార్త పదమూడో అధ్యాయంలో యేసుప్రభుకి ముందు వాళ్ళు ఎవరు లేరు మరి అమ్మకు తొలిచూలు కొడుకు యేసుప్రభువే పరలోకముందున్న తండ్రికి కూడా తొలిచూలు కొడుకు యేసుప్రభువే అది జనానికి తెలియదు వదిలేయండి అది మీకే తెలుసు మరి తొలుచూలు కొడుకు ప్రభు వాళ్ళు ఎలా మార్చేశారు అంటే మీ బైబిల్ ఇప్పుడు చూస్తే పదమూడవ అధ్యాయం మతశ్వార్త యాభై ఆరో వచ్చినం ఇతని సోదరీమణులందరూ ఒక యాభై సంవత్సరాల నుంచి నేను వేస్తున్న బాణాలు తట్టుకోలేక ఇతని అక్క చెల్లెండ్రు అనే పదాన్ని తీసేసి న్యూట్రల్ పదాన్ని వాడిస్తాడు సోదరి మనులు అంటే అక్కన కావచ్చు చెల్లెయినా కావచ్చు బా ఏమి తెలుగుతేటలు ఉపయోగించారు బైబుల్ సొసైటీకి ఒక వార్నింగ్ లెటర్ రాశాను బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మంచి యవనంలో ఉండేవాడిని కదండి మీకేం బుర్రా బుద్ధి లేదా అన్నాను బైబులు దానికి ఒక సొసైటీ ఆ సొసైటీలో మీరు అందరూ సభ్యులు మీకు ఎవరికి బైబుల్ తెలియదు దానికి తట్టుకోలేకపోయారు ఇతను అక్క చెల్లెండ్రందరూ మనతో లేరా అనే పదానికి ఆ రోజు నేను కొట్టిన దెబ్బకు మూర్చిపోయింది బైబిల్ సొసైటీ డాడీ అంటే ఆర్డినరీ పర్సన్ అని మీరు అనుకోకండి క్రైస్తవ్యంలో ఉన్న ఎన్నో అల్లకల్లోలను ఆపుకుంటూ వస్తున్నాను ఒక ప్రక్క అలా బైబిల్లో వెర్షన్స్ వచ్చేసి మొక్కలైపోయిందండి క్రైస్తవ్యం వేలు లక్షలు మొక్కలు అయిపోయింది చివరికి సాతారణ కూడా తట్టుకోలేక చర్చ్ ఆఫ్ సాటన్ ఏడుదండి దయ్యపు సంగము క్రీస్తు అని మనం ఎలా పేరు పెట్టుకున్నామో దయ్యపు సంగము అందులో శిలువులు ఎలాగుంటాయో తెలుసా తిరగేస్తుంటుంది సిలువ యేసుప్రభు చేతులు ఎత్తింది పైకి ఉండదు కదా మన శిలువులు ఏసు ప్రభుని తిరగే సిలువైతే ఎలాగుంటుంది కిందకుంటుంది బుర్ర కిందకి కాళ్ళు పైకి అలా సిలువ అందులో రెవరెండ్లు బిషప్లు ఎవరో తెలుసా గొడ్డలిప్పిన ఆడవాళ్ళు నిగ్గురు వాళ్ళు కడ్రైరు బాడీ వేసుకుంటుంది ప్రసంగానికి ఎందుకంటే చర్చ శాటన్ కదా అది ఈస్ట్ గోడవరి వెస్ట్ గోడవరి లేదంటే మన దేశంలో ఉన్న కొన్ని సంఘాలు ఉన్నాయండి ఒక పక్క ఆఫ్రికా ఖండానికి వెళ్తే కెనియా ఆ ప్రాంతానికి వెళ్తే అలా ఆకలితోనే అందరూ చచ్చిపోతే అలా పరలోకానికి వెళ్ళిపోతారు అంటాడు ఆడు ఆడగించుమించు ఒక నూట యాభై రెండు వందల మందిని చంపేసి సమాజ్ చేశాడు మనకు తెలుసు ఆ వార్తలో అంటే బైబుల్ అస్తవ్యస్తమైపోయింది ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు చెప్పడం మొదలుపెట్టాడు ఏమండి ఇలాంటి భయంకరమైన పరిణామాలను చూసిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్న ఆగడాలు దూపుడీలు దురాగతాలు మానభంగాలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన భయంకరమైన కార్యక్రమాలు తొలి రోజుల్లోని మన భారత పూర్వీకులు స్వతంత్ర సమరయోధులు నిలబడి ప్రాణాలిచ్చి తుపాకీ తుపాకీ గుళ్ళకు ముందు నిలబడి చచ్చిపోయి గాంధీ కాలాన్ని వచ్చేసరికి మహాత్మా గాంధీ కాలం వచ్చేసరికి బ్రిటిష్ మన దేశం నుంచి తరివేశారు స్వతంత్ర పోరాటం విప్లవం ఉండాలి కదండి విప్లవం అల్లాడిపోతున్న రాష్ట్రం ఏదండి ఉత్తర భారతంలో మనం రోజుకు చదువుకుంటున్నాం మణిపూర్ విప్లవం ఆరంభమైంది భారతావనిలో భారతీయ జనతా పార్టీ మీద విప్లవం రావాలి కదండి అలాంటి విప్లవాన్నే యాభై ఏళ్ల క్రితం భారత జాతి పట్టించుకోలేని క్రైస్తవులలోని బైబిల్ విప్లవం యాభై ఐదు ఏళ్ల క్రితం తీసుకొచ్చాను ఇక లాభం లేదు దీనికంటూ ఒక విద్యాలయం ఉండాలని దీనికి ప్రభుత్వం నిండి అనుమతులు కానీ ఎందుకంటే మన దేశంలో ఎవరేం దేవుణ్ణి వాళ్ళు ప్రకటించుకోవచ్చు రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంది ఆ ఆర్టికల్ని బట్టి క్రైస్తవ స్వాతంత్ర్య పోరాటాన్ని ఆరంభించాను ఆ ఆరంభానికి ఆ ఆరంభంలో పుట్టుకొచ్చిందే బైబుల్ విశ్వవిద్యాలయం ఈ దేశాన్ని పరిపాలించిన ఏ పార్టీ వారి అనుమతి నేను తీసుకోలేదండి ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించింది కాదు అప్పటి నుంచి ఇది విదేశీ మతం విదేశీ మతం విదేశీ మతం అంటున్నారు వాళ్ళు తొలనాడుతూనే ఉన్నారు అసహించుకుంటూనే ఉన్నారు వేరు పెడుతూనే ఉన్నారు ఈరోజు ఈ విశ్వవిద్యాలయం యాభై ఐదు ఏళ్ళ తర్వాత ఆకాశాన్ని అంటుకునే ఎత్తుకెళ్ళింది ఒకే బైబులు అది దేవుని జ్ఞానం లోకమంతా అన్ని దేశాలు ఒకే జ్ఞానం అది లోక జ్ఞానం దేవుని జ్ఞానానికి లోక జ్ఞానానికి మధ్య యుద్ధాన్ని ప్రారంభించాను దా తేల్చేసుకుందా ఎంత ఎత్తుకెదిగానంటే రా నీ జ్ఞానాన్ని తీసుకురా తేల్చుకుందాం నేను బైబిల్ పట్టుకొని వేల మంది ప్రజల మధ్య వేదిక మీద నిలబడతాను మైదానంలో ఉన్నవాళ్ళు ఎవరైనా వచ్చేయండి మీరు వచ్చినప్పుడు మర్చిపోకండి నా సా శాస్త్రవేత్తలు కూడా తెచ్చుకోండి ఒకన్నాయి ఎందుకంటే మీ మొహానుగ శాస్త్రవేత్తలు అంటేనే మీకు తెలీదు ప్రపంచ శాస్త్రవేత్తల్ని సవాలు చేశారు లోక జ్ఞానము ఎదురు నిలవలేకపోయింది మానవ జ్ఞానము ఎదురు నిలవలేకపోయింది నాకు కాదండి బైబులుకు బైబులుకు ఎదురుగా అందనంత ఎత్తులో కనబడుతున్న ఈ శిఖరాన్ని చూసినటువంటి అనేక మంది మత చందవాదులు తప్పుడు కోతలు కోస్తున్నారు వాటితో మీకేం పనరు ఇది ఇది మహాపర్వతం అయిపోయింది ఇది దీనిని కూలగొట్టటం ప్రపంచంలో మనిషి అన్న వాడికి సత్తా లేదు రికార్డ్ చేసి పెట్టండి యూట్యూబ్లో పర్వాలేదు ఇప్పుడు అప్పుడు నేను చెప్పేది ఒక్కటే మాట ఐఎమ్ ఎన్ ఇండియన్ మా తాత తండ్రులు పుట్టింది భారతదేశంలో మీ తాత తండ్రులు పుట్టింది భారతదేశంలో రెండు తెగల నుండి వచ్చిన వారు మనమంతా ఒకవేళ నీకు ఇండియన్ హిస్టరీ తెలియకపోతే చెప్తున్నాను మీ తాత తండ్రులు మా తాత తండ్రులు మధ్యాసియా నుండి ఎన్నో వందల సార్లు చెప్పారు కైబరు బోలన కనుమల గుండా మొదట ఉత్తర భారతానికి వచ్చిన వాళ్ళు ద్రావిడులు ఆ తర్వాత రెండూ వచ్చింది అదే ఉత్తర బోల కైబరు బోలన కనుమల గుండా వచ్చినవారు వాళ్ళు కొంచెం మేధావులు ఆర్యులు ఆర్యులు తెలివైన వాళ్ళు కనుక ద్రావిడులను దక్షిణ భారతానికి తోసేశారు ఉత్తర భారతాన్న ఉన్నది ఆర్యులు దక్షిణ భారతాన్న ఉన్నది ద్రావిడులు ఆ వచ్చినప్పుడు వాళ్ళది ఏ కులమో ఏ ఒక్కడైనా అడిగాడా ఏ ఒక్కడైనా మన పూర్వీకులలో మీ మొత్తాదలు సరిపోరు ఇంకా ముందు కడుపువాలి వాళ్ళు భారతావణిలో ప్రవేశించే టైం అది ఆళ్లల్లో ఎవరైనా మీకు తెలుసున్న వాళ్ళు ఉన్నారా మీ మీ పూర్వీకులలో మీకంత కలేజా లేదు అంటే గుండె లేదు అంటున్నాడు సుందరరావు సింహం పిల్లిలా అరదు అరణ్యంలో తలపే పైకి తరుస్తుంది గర్జన పిల్లులు కుందేళ్ళు పారిపోతాయి శబ్దానికి భయపడి ఇదే పీడి సుందర్రావు సింహ గర్జన రాశాడు పుస్తకం పేరు అదే అందులో శాస్త్రవేత్తలు అందరినీ ఆ గర్జనతోనే ఇది పోయించేశాను ఒకవేళ ఇది పొయ్యని శాస్త్రవేత్త ఉన్నాడు నాసాలో అంటే వెంటనే తెచ్చియండి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అతను బయోడేటా అంతా ఫ్లైట్ టికెట్ పంపించి రప్పిస్తాను ఎంచుకోండి వెళ్ళి మరో సింహం ఎక్కడ దొరుకుతుందేమో ఊరు మీద సింహాలు లేవునైనా పిల్లులు తిరుగుతున్నాయి ప్రపంచ దేశాల్లో పిల్లులు తిరుగుతున్నాయి సింహాలు లేవు యాభై ఐదేళ్ల బట్టి ఇక్కడ ఉన్నాడు సింహం ముసలైపోతుంది ఇప్పుడు డెబ్భై మూడేళ్ళు ఈ సింహానికి కొతమసింహంగా ఉన్నప్పటి నుంచి రెంక వేయడం మొదలుపెట్టాను ముసలి సింహాన్ని అయిపోయాను అయినా రెడీ టు అటాక్ ఎందుకంటే బైబిల్ మీద పడుతుంటే తట్టుకోలేకపోతున్నానండి వాడికి ఊన మహా తెలియదు బైబిల్లో సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ అని ఒక పుస్తకాన్ని రాశాను దాని జోలికి ఒక్కడు ఒక్కడ కూడా రాలేదు ఎందుకంటే అందులో ఉన్న శాస్త్రవేత్తలు అందరికీ కమ్మలు కట్టాను వాళ్ళ ఫెయిల్యూర్స్ రాశాను వాళ్ళ ఫెయిల్యూర్స్ పీడి సుందర్రావు ఫెయిల్యూర్ రాస్తాడు మేము ఫెయిల్యూర్ అవ్వలేదు ఆయన సాగర్జంలో రాసిన వాటికి మేము ఫెయిల్యూర్ అవ్వలేదనే ఎవడైనా మగాడు శాస్త్రవేత్త ఉంటే తీసుకురండి ఇప్పటికీ నా లెటర్ చూస్తాడు ఎలియన్స్ గురించి ఉంటుందండి చివరి ఎప్పటికేనండి ఎలియన్స్ గురించి ప్రపంచం అంతా ఇంగ్లీష్ వెళ్ళిపోయింది హిందీలో వెళ్ళిపోయింది తెలుగులో వెళ్ళిపోయింది కన్నడలో వెళ్ళిపోయింది ఏంట్రా ఫస్ట్ పేజీలో ఆ చివరి రెండు లై రెండు లైన్లు చూపించరా అమెరికా వాడికట ఆరిజోనాలోనట ఒక ఎలియన్ ఉందట జాగ్రత్తగా భద్రపరిచారట దాన్ని అక్కడెందుకు దాచార్రా నాన్న మాకు చూపించండి రా స్క్రీన్ మీదకు తీసుకొచ్చి బొమ్మేసి బొడు బొమ్మ నెట్టడం కాదురా ఎప్పటికైనా నాసా వాళ్ళకి ఎలియన్ ఉన్నాయి అని మీరు నిరూపించగలిగితే నేను మీ పాదపూజలు చేసుకొని నాసా స్పేస్ ఏజెన్సీని కడుక్కొని తుడుచుకొని నా మిగతా శ్వాస జీవితాన్ని మీ దగ్గర గడుపుతాను తమ్ముళ్ళు ఇంతకంటే ఎవరండి దిగజారిపోతారు ఎవడు కనబడ్డా నేను నేర్చుకున్న ఈ మహావిజ్ఞానాన్ని వేదాంత విద్యాలయంగా మలచి ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఎవడు పెట్టలేని వేదాంత విద్యా విశ్వవిద్యాలయాన్ని ఓన్లీ వన్ ఇండియా అని ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం ఆ స్పీల్బర్గ్ అనేవాడు చందమాం బొమ్మలాడు బొమ్మలేసి ఒక దిక్కుమారుని చెత్త సినిమాలు తీస్తే ఈటీ ఎక్స్ట్రా టెరిస్టియల్ ఆ స్పీల్బర్గ్ అనేవి తీశాడు ఇలాంటివి మనుషుల్లా కాకుండా పెద్ద గుట్లు చిన్న ముక్కు చిన్న మూతి సన్నప్పటి పేక బాడీ లేని బాడీ పుల్లల కాళ్ళు పుల్ల చేతులు చూడండి ఎలాగొన్నా ఎలియన్స్ అక్కడి నుంచి ఎవడో చూపిస్తున్నాడు అవే ఎలియన్స్ అని అదిగో మీదన ఫ్లైయింగ్ సాచర్ గుండ్రంగా ఉంటుంది అందులో కూడా దిగుతారటవాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రపంచాన్ని నేను రాశానండి రే మీ రచనలు మీ సినిమాలు మీ రాతలు మీ ఏజెన్సీలు మీ స్పేస్ ఏజెన్సీలు పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రపంచ ప్రజల్ని కన్ఫ్యూజన్లో తోసేస్తున్నారు మరి వీటి మీద విప్లవం వీటి మీద విప్లవం ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మిస్టర్ పిడి సుందర్రావు మరి వీటి మీద గౌరవతారు వీటి మన దేశానికి స్వతంత్రం తేవడానికి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు మహాత్మా గాంధీ ఉన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఉంటే బైబిల్ విప్లవకారుడు ఒక్కడే ఉన్నాడు రా వాడు అది ఇండియాలోను లక్కి అది ఆంధ్రప్రదేశ్లో వచ్చేయండి ఆమె రెడీ ఎవర్ లాస్టింగ్ ఛాలెంజర్ ఇన్ మై ఓన్ లైఫ్ టైం నా చేతికి కర్ర వచ్చి నా కళ్ళు కనబడకపోయినా నా నోరు తడబడుతున్నా మిమ్మల్ని లోడేం చేస్తాను రా చెట్టు కన్నలో ఎందుకంటే రోషం వస్తుందని వాళ్ళకి కింద నుంచి ఏమైనా ఎవడైనా పొయ్యి పెడితే మంట తెలుగుస్తాడని లేచిన వెంటనే ఆలోచిస్తాడు ఆలోచన వెంటనే మూర్చిపోతాడు ఎందుకంటే నా గురించి బయోడేటా చూడాలి కదా శివగర్జన్ రప్పించుకొని ఒక్కసారి చదివి ప్రిపేర్ అవ్వరా నాన్న అందులో నుంచి పట్టిన పుట్టిన బైబుల్ విశ్వవిద్యాలయం దిస్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ గాడ్ ఇది దేవుని వలన కలిగినది దీని ఆయుష్ యాభై ఐదు సంవత్సరాలు దీనిని పడగొట్టే మగాడు ప్రపంచంలో పుట్టలేదు పుట్టడు అది కూడా చెప్పేశాను మీకు జ్యోతిష్యం పంపించారు బైబుల్ యొక్క ఆధిక్యతను తెలుపుటకు క్రింద చెప్పబడిన పరిశోధనలలో వారెప్పటికీ అంటే శాస్త్రవేత్తల విజయాన్ని సాధించలేరని బైబుల్ తరపున సవాలు చేయుచున్నాము ఒకటి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారా జన్యు రహస్యాన్ని కనిపెట్టామని మానవాయుష్కాలాన్ని పన్నెండు వందల సంవత్సరాలు పెంచగలమని దేవునికే సవాలు విసిరిన వారి ప్రయోగాలు ఎన్నటికీ సఫలము కావని బైబిల్ భవిష్యత్తు చెప్పుచున్నది రెండు ఇతర గ్రహాలలో జీవరాశుల కోసం బుద్ధ జీవుల కోసం కోట్ల ప్రజాధనాన్ని నిష్ప్రయోజన పరిశోధనలతో వెచ్చిస్తూ ఎందరో శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా నిరంతర పరిశోధనలు జరుపుతున్నారు అట్టి మూర్ఖులకు బైబిల్ చెప్పే గుణపాఠం ఈ విశ్వంలో భూమి మీద తప్ప మరెక్కడా జీవరాశులు లేవు జీవి నివసించుటకు అనువైన స్థలం భూమి మాత్రమే ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఏ పరిశోధన చేసినా ముందు బైబిల్ దగ్గరకు అనుమతిని తీసుకోవాలి కారణం ఈ సృష్టిని దేవుడే కలిగించాడు ప్రపంచ మానవ మట్టి జ్ఞానాన్ని సవాలు చేసి శాస్త్రవేత్తలకు హడలు పుట్టిస్తూ క్రీస్తును నమ్మామని చెప్పుకొని బైబిల్ను వక్రీకరిస్తున్న ఎందరో దొంగ భక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అంశాలు సింహగర్జనలో చదవండి మీ డాడీ ఎనిమిది వందల కోట్ల మందిలో ఒక్కడు కాడు ఈ మాట చెప్తాను ఎప్పుడు మీ డాడీ ఎనిమిది వందల కోట్ల ప్రపంచ జనాభాలో ఒక్కడి కాడు ఎనిమిది వందల కోట్ల మంది కొరకు సృష్టికర్త పుట్టించిన ఒక అద్భుత శక్తి మీ డాడీ ఐఎమ్ ఏ పవర్